ഓപ്പൺ ചെയ്യുന്നത് మధ్యవరకు చిన్నప్పుడే పెద్దవాళ్ళ గారు ముఖ్యంగా మధ్యమరపు అనేది వ్యాధి అయితే చిన్నపిల్లల్లో రాదు చిన్నపిల్లలేమే పెద్దవాళ్ళలో కూడా మధ్య వయస్సులకు కూడా రాదు ముసలితనంలోనే వచ్చిన ఆ టైంలోనే రావడం మొదలు పెడుతుంది అది వ్యాధి మధ్యమరపు అనేది వ్యాధి దాన్ని ఇంగ్లీష్లో డిమెన్షియా అంటారు చిన్నతనంలోనే మతిమరపు అనేది వస్తే అది కేవలం మనం దానిని గ్రహించలేదన్నమాట ఏ విషయాన్నైనా సరే మనం చూసినా లేకపోతే విన్నా లేకపోతే చదివినా దాని ధ్యాసతో చేసినప్పుడే అది బుర్రలోని ఇంప్రింట్ అవుతుంది అంటే ఒక ముద్ర పడుతుంది ఆ ఆలోచన కానీ మనం చూసినది కానీ ఒక ముద్ర పడుతుంది ఆ ముద్ర పడినప్పుడే అది జ్ఞాపకం అవుతుంది అది జ్ఞాపకం మెమరీ అవుతుంది ముద్ర పడకపోతే అది మెమరీలో పడదు అందువలన ఏమవుతుందంటే మనం ఏదో పుస్తకం మన దగ్గర పెట్టుకోవచ్చు ఏదో చదివేసాం అనుకోవచ్చు కానీ మన బుర్రకి ఎక్కడైనా ఉంటే ధ్యాస ఎక్కడైనా ఉంటే అది ఆ ముద్ర పడదు కాబట్టి మన మన మైండ్లో అది ఆహా మరిచిపోయాము అనుకుంటాం నిజానికి మరిచిపోవడం కాదు అది అది ముద్ర ముద్రే పడలేదు అనుకుంటాం అలాగే చాలాసార్లు గమనించేది ఉంటే నాకు అవుతూ ఉంటుంది నేను ఒకసారి ఇంటికి తాళం వేసి బయలుదేరని అనుకుంటాను దారిలో వెళ్ళిపోతారా ఇంటికి తాళం వేసానా లేదా అని మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి రావచ్చు కదా అలాంటివి చాలా సహజం అది మతి మరుపు కాదు అదేంటంటే మనం ఆ పనిని ధ్యాస లేకుండా చేస్తాం కొన్ని చేస్తే కొన్ని అలవాటు ప్రకారం చేసేస్తాం మనం అర్థమైందా సో అది మతి మార్పు కాదు మతి మార్పు అనేది చిన్నపిల్లల్లో రానే రాదు అది ఎటువంటి వ్యాధి కాదు ఓకే